Shalom. Good evening. Iroju Bible study chapalani pichindi. Anduchata manchi vishayalu. Iroju meeku telijestanu. India loniki apostala kalam vachesindi. India loniki ante prapanchamantata kaadu India loki maatrame apostala kalam vachesindi. చర్చ్ నిద్రావస్థలో ఉంది అనేది నేను తెలియజేస్తున్నాను. యోహాను వ్రాసిన 3వ పత్రిక సింగిల్ పేపర్, అది అధ్యాయాలు లేవు, ఒకే ఒక పేపర్. అది 4వ వచనంలో ఏమంటాడంటే, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుటను కనుగొని బహుగా సంతోషించుచున్నాను అని ఆయన వ్రాస్తూ ఉన్నారు. ఇది ఎవరికి రాస్తున్నారో, సందర్భం ఏంటో అనేది మధ్యలో చెప్పుకొస్తా నేను. ఆది అపోస్తల సంఘంలో అంటే సంఘ కాలంలో సువార్త గంభీరంగా ప్రకటించబడుతున్న సమయంలో, ఆది అపొస్తలుల సంఘం చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉండేవి. సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అందుకనే సువార్త గంభీరంగా ప్రకటించబడుతున్న సమయంలో సంఘంలో దుర్బోధ అను గురుగులను విత్తుటకు సైతాను, అంటే ధర్మవిరోధి అంటాడు, కొందరిని ఏర్పరచుకొని గురుగులను ఎత్తటానికి పంపించాడు. వారు కూడా యేసుక్రీస్తును గురించే బోధిస్తున్నారు, కానీ మారు మనసు లేని ఆ అబద్ధ బోధకులు వక్ర సిద్ధాంతాలను బోధిస్తూ, అదండి గురుగు, మాటల గారిడి చేస్తూ ఇంటింటా జొచ్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆ మొదటి శతాబ్దంలో దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు దరిద్రతను, అవమానాలను భరిస్తూ స్వార్థను ప్రకటిస్తున్న సేవకులను చూచి అపోస్తలులైన యోహాను గారు బహుగా సంతోషిస్తూ అమ్మగారైన మరియకు ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. అపోస్తల కాలంలో గంభీరంగా స్వార్థ ప్రకటించబడుతుంది, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాలంలో ధర్మవిరోధి కొంతమంది అబద్ధ బోధకులని తయారు చేసి వారిని, వారికి గురుగులిచ్చి పంపించాడు. గురుగులనిచ్చి అంటే టేర్స్ అన్నమాట. గురుగంటే విత్తనం కాని ప్రతీది కూడా గురుగే. గోధుమ చేలలో గోధుమే ఉండాలి, కానీ గోధుమ కాకుండా వేరే రకమైన మొక్కలు మొలవటం అనేది మనం చూస్తాం. దాన్నే కలుపు అంటాం మనం. ఈ కలుపును విత్తుతున్నాడు వాడు. రకరకాల కలుపులు ఉన్నాయి. మీరు గురుగు అని టేర్ అని కొడితే మొత్తం మీకు మొత్తం అంత సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఎన్ని రకాల టేర్స్ ఉన్నాయో, గురుగులు ఉన్నాయో, మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. పిచ్చ మొక్కలు అన్నమాట అవి. అవి చూడటానికి ఎలా ఉంటాయి అంటే, మనం విత్తిన విత్తనంలాగానే ఉంటుంది అది. వరైతే వరిచేల్లో దుబ్బులు ఉంటాయి కొన్ని, అవి వరి లాగానే కనిపిస్తుంది అది. కానీ అది వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దానికి దీనికి డిఫరెంట్. లేకపోతే తెలియదు, ఎక్స్పీరియన్స్ లేకపోతే. మనం వెళ్ళి పొలంలో అది పీకటానికి, కలుపు పీకటానికి వెళ్ళామనుకోండి, కలుపు పీకపోయి మంచి విత్తనాలను కూడా పీకేస్తాం, మంచి మొక్కలను కూడా పీకేస్తాం మనం.
అందుకనే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ని మాత్రమే ఆ పనికి కలుపు తీసుకువెళ్తారు. వాళ్ళు కనిపెట్టి దాన్ని లాగుతూ ఉంటారు. అలాగా గురుగులను విత్తటానికి సైతానుడు ఒక్కడో కొంతమందిని ఎన్నిక చేసుకున్నాడు. వారెవరంటే వాళ్ళకు మారు మనసు లేదు, రక్షణ లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేనే లేదు, దేవుని సేవ కొరకు పిలవబడలేదు అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేస్తారు. దేవుని సేవకులు అనుకుంటే వచ్చేస్తారు. వాడికి ట్రైనింగ్ కూడా ఉండదు. కొంతమంది ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని కూడా వాడుకుంటాడు. వాడికి అన్నీ తెలుసు కనుక ఆ విధంగా మారు మనసు లేని ఆ అబద్ధ బోధకులు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు అంటే సత్యానికి విరుద్ధంగా బోధించేవాళ్ళు, నీతికి విరుద్ధంగా బోధించేవాళ్ళు, బైబిల్కి వ్యతిరేకంగా బోధించేవాళ్ళు, బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళని వాడు సిద్ధం చేసుకుంటారు. వారు వచ్చి వక్ర సిద్ధాంతాలను బోధిస్తూ, ఏయ్ అది అలా కాదురా బాబు, ఇలాగా యేసుప్రభుని ఆరాధిస్తున్నారండి మీరు. యేసుప్రభుని ఆరాధించకూడదు, యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, తండ్రిని మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రమే సుప్రీము. ఆయన ఆజ్ఞాపిస్తేనే, ఆయన చెప్తేనే ఈయన చేయాలి. తనంతట తానుగా పనిచేయటానికి కుమారుడైన క్రీస్తుకి పర్మిషన్ లేదు, అనుమతి లేదు అని చెప్పేసి వాడు వక్రంగా వక్ర సిద్ధాంతాలు బోధించుకుంటూ చెప్తాడు. ఆడు పుట్టినరోజైతే చేసుకోవచ్చు, ఆడు పిల్లం పుట్టినరోజైతే చేసుకోవచ్చు, పిల్లలు పుట్టినరోజులు అయితే చేసుకోవచ్చు, చర్చ్ యానివర్సరీలు కూడా చేసుకోవచ్చు. కానీ ఏం చేయకూడదు, క్రిస్టమస్ చేయకూడదు, యేసుక్రీస్తు జన్మ దినోత్సవాన్ని చెయ్యకూడదు అది వారు చెప్తాడు. అరే మన పుట్టినరోజులే ఇంత వైభవంగా చేస్తున్నావు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఏ మంచి సూట్లు, బూట్లు, కేక్ కట్టింగ్లు, బంధువుల్ని స్నేహితుల్ని చర్చిని మొత్తం అందరిని పిలుచుకొని భారీ ఎత్తు భోజనాలు. అండ్ రక్షకుడు మన ప్రభువు మానవుడిగా పుట్టాడు అని తలంచి, అంటే దేవుడు మానవుడిగా పుట్టాడు అని తలంచి ఆయన పుట్టినరోజు జరుపుకోవటం తప్పే ఉంది. ఇవన్నీ తప్పు అంటాడు వీడు. అమావాస్య పండుగలు చేయొద్దు అంటాడు. ఎవరు చేశాడు, యూదులు చేశారు. అమావాస్యలు మనం ఏం చేస్తున్నామా, పౌర్ణమి మనం ఏం చేస్తున్నామా, మనం ఏం చేయట్లేదు. కనుక ఈ వక్ర సిద్ధాంతాలు ఏదో ఒక విధంగా దారి తప్పించేసి వాడిదే మంచి సంఘం, మంచి బోధ అనిపించేటట్లుగా వక్ర సిద్ధాంతాలను బోధిస్తూ మాటల గారిడి చేస్తూ మాటల గారిడి చేస్తారు. అంటే ముందు ట్రైనింగ్ ఇస్తారు వాడికి. పాలకొల్లు నర్సాపురం ఏరియాలో ఏదో ఎఫ్రాయిమ్ నాయుడు అంట, అవి ఓ 10 సంవత్సరాల క్రితం ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. 94లోనో 95లోనో వచ్చాడు. ఇప్పుడు ఫుల్ పీకేసరికి మా పెద్దోళ్ళు తీసుకుని వస్తామని వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. ఆడ శిష్యులు వస్తారా, అరే బాబా ఆడిని పంపించండిరా, మీరు వస్తారు ఎందుకురా, ఆడు ఏదో చెప్తాడు కదా. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి విదేశాల నుంచి కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, తోటలు కొంటున్నారు, ఆశ్రమాలు నిర్మించుకుంటున్నారు, డబ్బు సంపాదన ఎక్కువైపోయింది. కనుక తప్పుడు సిద్ధాంతాలు బోధించడానికి వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఏంటి మాటల గారిడీలు చేస్తూ ఇంటింట జొచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు చెప్తున్నారు కదా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, శివసేన, వీళ్ళు చెప్పేది ఏంటంటే మా ఇళ్ళకి మీరు ఎందుకు వస్తున్నారా, కాగితాలు ఎందుకు ఇస్తున్నారు, పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళే ఇచ్చేది మనం కాదు. కనుక మనం అనుకున్నారు వీళ్ళు, కనుక వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, యేసుప్రభు దేవుడు కాదు అని చెప్తారు అందరూ, అది అనమాట. కనుక ఇంటింటే వచ్చేది ఎవరంటే యెహోవా సాక్షులు, యెషయా మెస్సియా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, వీళ్ళు అనమాట. అంటే స్వార్థను చెరిపేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు పెద్ద లీడర్స్ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అమాయకుల్ని పంపిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా మొదటి శతాబ్దంలో ఏ విధంగా జరిగింది అంటే ఇలాగే జరిగింది. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఇదే విషయాలు
మొదటి శతాబ్దంలో కూడా జరిగింది. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు దరిద్రతను, అవమానాలను భరిస్తూ సువార్తను ప్రకటిస్తున్న సేవకులను చూసి అపొస్తలులందరూ, తర్వాత సెకండ్ జనరేషన్ ఉంది కదా, పెద్దలు సంఘ పెద్దలు అన్నారు, వాళ్ళతో పాటు మళ్ళీ కొంతమంది రక్షణలోకి వచ్చారు. తిమోతి, ఎఫ్రాయిము, ఎఫ్రొద్దితు. ఎఫ్రాయిం లేడులేండి, ఇవే టైటిల్స్ అలాగ మారినాయి అంతే. గ్రీకు నుంచి హీబ్రూ నుండి గ్రీకులోకి ఇలా వచ్చేసరికి అలా వచ్చినాయి అంతే. వీళ్ళు కూడా సువార్తను భారత్తో ప్రకటించారు. అవమానాలు ఎదురైనాయి, తన్నారు, కొట్టారు, కొంతమందిని చంపేశారు. అండి ఈ విధంగా చేస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం కూడా వారి వలనే సువార్తను ప్రకటించాలి అని ఈ దొంగ బోధకులు అపోస్తులులాగా వాళ్ళు కూడా బయలుదేరారు. బయలుదేరి సువార్తను ప్రకటిస్తున్నారు. అరే అపోస్తులు లాగా ఉన్నారు వీళ్ళు కూడా, సువార్తను ప్రకటిస్తున్నారు అని ఇళ్లలో చేర్చుకున్నారు. చేర్చుకుని వాళ్ళకి మంచి బెడ్రూమ్స్, మంచి భోజనం, మంచి కానుకలు ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇక చూడండి, ఇక వాళ్ళు హ్యాపీగా లగ్జరీ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ అపొస్తలులు దేవుని రాజ్య సువార్త ప్రకటించే మరి కొంతమంది మాత్రం దరిద్రత, అవమానాలు భరిస్తూ కష్టాలు, నష్టాలకి ఓర్చి సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకనే అంటాడు, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుటను కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును అనుసరించి నడుచుకోవాలి ప్రతి సేవకుడు కూడా. ఇవాళ సంఘంలో దోపిడీ ఎక్కువైపోయింది. చర్చ్ అంటే దోపిడీయే. వీడి మీద ఎరగబడిపోతున్నారు సేవకులు అందరూ, పాస్టర్లు. ఇది కరుణాకర్ సుగుణ. కానీ వాడు మంచి సబ్జెక్ట్ని లేవనెత్తాడు. పాస్టర్స్ అందరూ దశంభాగాలు దోసేసుకుంటున్నారు అని చెప్పేసి మొదలుపెట్టాడు. సరే నేను అందులోకి వెళదామని చెప్పేసి అందులోకి వెళితే, మాస్టర్లోకి వెళితే చాలా విషయాలు బయటకు వచ్చేసినాయి. దశంభాగాలే కాదు, ప్రతిష్టార్పణలు, మృక్కుబళ్ళు, అంటే ప్రథమ ఫలాలు, అలాగే దశమ భాగాలు, అవన్నీ యూదులకు సంబంధించినవి. క్రీస్తు సంఘానికి సంబంధం లేదు అవి. కానీ క్రీస్తు సంఘం దోషించుకుంటుంది ఆ పేర్లు చెప్పేసి. అందుకే ఎన్ డానియల్ గారు, జాషువా డానియల్ గారు నాన్నగారు ఏమనేవాడు అంటే, సేవకులని, అరే మీరు మాత్రం సేవ చేయండి, మీ భార్యలు మాత్రం ఉద్యోగాలు చేసుకునేవ్వండి అన్నాడు. అందుకనే దీవెనమ్మ గారు కూడా ఉద్యోగం చేశారు, టీచర్గా జాబ్ చేశారు. ఆయన జాబ్ రిజైన్ చేశాక ఆమె టీచర్గా జాబ్ చేసింది. వాళ్ళకి ఇన్కమ్ పెరిగిన తర్వాత, సేవ భారం ఎక్కువైపోయిన తర్వాత అమ్మగారు కూడా రిజైన్ చేసి దేవుని యొక్క సేవలో ఉండటం అనేది జరిగింది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, సేవకుడు మాత్రం పరిచర్యలో ఉంటాడు, పాస్టర్ గారి యొక్క భార్య, సేవకుడి యొక్క భార్య మాత్రం జాబ్ చేయాలి. జాబ్ చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఆర్థిక పరమైన సపోర్ట్ ఉంటుంది. ఎవరిని మనం ఏమీ అడగకుండా దేవుని యొక్క స్వార్థ సేవ చేయగలుగుతాం కనుక మనం స్త్రీలను మాత్రం, సిస్టర్స్ని జాబ్ చేయనివ్వాలి. అందుకనే నేను జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చాను, కానీ నా భార్యతో నేను రిటైర్డ్ అయ్యే వరకు కూడా జాబ్ చేయించాను నేను. అది ఆ విధంగా. అందుకనే ఆర్థికపరమైన ఒత్తిళ్ళేం లేవు నాకు, హ్యాపీగా బ్రతికేస్తాను. అంటే నెలకి 33,000 రూపాయలు అద్దెలే కట్టుకెళ్ళిపోతున్నా, ఇంటి అద్దెలు కట్టుకెళ్ళిపోతున్నా, అయినా నాకు అదేమీ భారం అనిపించట్లేదు. అందుకనే చెప్తున్నాడు యోహాన్ గారు, చెప్తున్నారు మరియమ్మ గారికి లెటర్ రాస్తూ అంటున్నాడు, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుటను కనుగొని, చాలా యథార్థంగా నడుస్తున్నారట కొంతమంది సేవకులు, అది చూసినప్పుడు బహుగా సంతోషించుతున్నాను అన్నాడు. బహుగా సంతోషిస్తున్నాను అని ఉత్తరం రాశాడు మరియమ్మ తల్లి గారికి. చాలా సంతోషంతో, ఆనందంతో ఈ ఉత్తరం రాశారు ఆయన. నేడు దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారిలో, కానీ ఈ రోజున
ఎక్కువ మంది. అండి దేవుని స్వార్త ప్రకటిస్తున్న వారిలో ఎక్కువ శాతం అంటే ఎక్కువ మంది డూప్లికేట్స్ ఉన్నారు. డూప్లికేట్స్ ఎక్కువ మంది డూప్లికేట్స్. వీరు ఈ డూప్లికేట్స్ అధిక లాభాలు ధనార్జన వైపు మొగ్గు చూపుతూ విశ్వాసులను వంచిస్తూ వంచన చేస్తూ మోసగిస్తూ మాటల నైపుణ్యం పాండిత్యం ఓ గొప్ప గొప్ప మాటలు పలుకుతారు వాళ్ళు. అంటే ప్రార్థన చేసేటప్పటికి పాండిత్యం ఎందుకండి? అసలు దేవుడికి పాండిత్యం కావాలా? పండితులను అంటే జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు దేవుడు లోకముల నుండి వెర్రి వారిని ఏర్పరచుకునేను అని బైబిల్ చెప్తా ఉంది. ఏమంటే మా ఇంట్లో మేము 7-8 మంది పిల్లలం మా తల్లిదండ్రులకి. 8 మంది పిల్లలం అయితే సరే ఒకడు చిన్నప్పుడే చనిపోయాడు, 7 ఉన్నాం. 7 అందరూ తెలివైన వాళ్ళు బాగా చదువుకున్నారు, నేను మాత్రం బలహీనుణ్ణి, తర్వాత జ్ఞానం తక్కువ, చాలా తక్కువ జ్ఞానం తక్కువ నాకు. కనుక ఇక నేను దేవుని సేవకు వస్తానని నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను, కానీ అమ్మ ఒత్తిడి చేస్తూ ఉంది, అరే అందరూ ఇలాగ జాబ్ చేసుకుంటున్నారా, నువ్వు దేవుని సేవకు రారా అంటే సరేలే అని నేను దేవుని సేవకి రావటం అనేది జరిగింది. అంటే ఎర్రోని అమ్మ దేవుడికి ఇచ్చేసింది, పిచ్చోడిని దేవుడికి ఇచ్చేసింది. కానీ నేను మాటలు నేను చెప్పేది వెర్రి మాటలు కాదండి. నేను 3 డాక్టరేట్స్ చేశాను నేను ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద. రిలీజియస్ స్టడీస్లో 3 డాక్టరేట్స్ చేయటం జరిగింది. అందుచేత ఈ బైబిలే కానివ్వండి, ఇంకా హీబ్రూ గ్రంథాలే కాకుండా గ్రీక్ గ్రంథాలే కాకుండా ఇంకా అనేకమైన గ్రంథాల గురించి నేను వ్యాఖ్యానం చేయగలిగిన కెపాసిటీ నాకు ఉంది. అయితే నేను ఎన్నడూ లాభం సంపాదించుకోలే, ధనార్జన వైపు నేను వెళ్ళలా. ప్రారంభంలో సేవ ప్రారంభంలో ఎలా ఉన్నానో, ఏ విధమైన వస్త్రాలు వేసుకున్నానో, ఏ విధమైన ఇల్లు ఉందో, ఏ విధమైన వాహనాలు ఉన్నాయో అదే విధమైన లైఫ్ ఈరోజుకి నాకు వెళ్తున్నాను. నా కారు కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అంత నా భార్య యొక్క ఉద్యోగంలో వచ్చిన సంపాదనే కానీ నేను ఎవరి దగ్గర దోచుకున్నది లేదు. ఎవరి దగ్గర నేను కానుకలు ఇవ్వండి అంటాం, కానీ ఇవేమి కూడా లాభాలు ధనార్జన వైపు మొగ్గు చూపడం అనేది నా జీవితంలో లేకుండా నేను జీవించాను అప్పుడుదాకా. అయితే ఈ డూప్లికేట్ గార్డ్ ఏం చేస్తున్నానంటే లాభాలు ధనార్జన వైపు మొగ్గు చూపుతూ విశ్వాసులను వంచిస్తూ అంటే మోసగిస్తూ మాటల నైపుణ్యాన్ని అంటే పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ, పాండిత్యం అబ్బో చర్చిలో కూడా వాక్యాలు రాసి ఉంటాయి, పాండిత్యంతో రాస్తారండి, బ్యానర్స్ కడతారు, మహా పాండిత్యంతో కడతారు. వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అని బైబిల్ చెప్తూ ఉంటే వీళ్ళు పాండిత్యాన్ని వలకపోస్తూ ఉంటారండి. ఏంటి తాము గొప్పవారమైనట్లు, మేము చాలా గొప్పవడం, చాలా జ్ఞానవంతులం అని తెలియపరచడం కొరకు వాళ్ళు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. అండి ఇట్టి తరుణంలో కూడా ధనాపేక్ష లేని దైవ జనులు అనేకులు ఉన్నారు అని నేను తెలియజేస్తున్నాను. సంఘం జీవించే ఉంది కానీ నిద్రావస్థలో ఉంది. అది అంటే సంఘం చర్చి జీవోత్సవంగా మారకముందే. నువ్వు బ్రతికి ఉన్నావన్న మాటే కానీ సచ్చిన శవానివి అని ప్రకటన గ్రంథంలో ఏ విధంగా అయితే యోహాన్ గారు చెప్పారో అదే విధంగా అంటే దేవుడు తెలియపరిచాడో అదే విధంగా చర్చి జీవోత్సవంగా మారకముందే సైతాన్ విత్తిన దుర్బోధను అదేంటో మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే బొట్టు గురించి వివాదాలు, మంగళసూత్రం గురించి వివాదాలు. అండ్ ఆ పెళ్ళి అమ్మాయిని ప్రతానం చేసేటప్పుడు ఈ దళిత స్త్రీలకి ఈ రక్షింపబడిన క్రైస్తవ కుటుంబాల్లో వీళ్ళు పసుపు తాడేస్తారు. తాడంటే మంగళసూత్రం తాడు కాదు, బొందు అంటారు దాన్ని, బొందు బొందేస్తారు.
ఆ బంధు వేయటం అనేది చాలా అక్రమం అన్నమాట, అన్యాయం అన్నమాట. దాని వెనకాల చాలా గొప్ప ఇది ఉందన్నమాట, మీనింగ్ ఉంది. అందుచేత అటువంటి పనులు చేయించకూడదు. వాటి మీద మాట్లాడట్లేదు, బొట్టు గురించి మాట్లాడుతున్నాను. కొన్ని ఫోటోలు చూశాను, ఎర్ర స్టిక్కర్తో బొట్టు పెట్టుకున్నారు, ఎర్ర స్టిక్కర్తో. సరే, ఏదో ఒకటి పెట్టుకొనే ఉండి, పెట్టుకున్నాడు పెట్టుకుంటాడు, మానేవాడు మానతాడు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఈ బొందు అన్నారు కదండి, ఈ బొందు మాత్రం ప్రవేశపెట్టడం అనేది చాలా దౌర్భాగ్యం. అందుకే ఎస్సీ కన్వర్టర్స్ ఉంటారు కదా, కన్వర్ట్స్, వాళ్ళు ఈ పని చేయకుండా మనం నివారించాలి. వేరొక వీడియోలో వాటి విషయాలు చెప్తాను నేను, ఇప్పుడు చెప్పను, టైం ఎక్కువైపోతుంది కనుక. కనుక సైతాను విత్తిన, ధర్మ విరోధి విత్తిన దుర్బోధను విలాస జీవితాలను త్యజించి దేవుని కొరకు జీవించాలి. పూర్వమైతే చర్చెస్ మిషనరీలను పంపించేది, డబ్బులు కలెక్ట్ చేసి మిషనరీని పంపించి వాళ్ళు బ్రతకడం కొరకు డబ్బులు పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడికి వచ్చింది వాడే దాచేసుకున్నాడు, ఎవడు వచ్చిన దాన్ని వాడే విలాసాలు అనిపిస్తున్నాడు. ఏ సంఘంలో వచ్చిన, ఏ చర్చిలో వచ్చిన ఆదాయాన్ని వాడు, వాడి పిల్లలు, వాడి కుటుంబం అనుభవించటమే కానీ అండి, దేవుని కొరకు వాడటం అనేది చాలా తక్కువ. కనుక ఆది అపోస్తలుల యొక్క, ప్రవక్తల యొక్క, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరు. అందుకని వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. అందుచేత డబ్బు అంతా, అసలు ఆ డబ్బు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చినా వాళ్ళు వాళ్ళతో వాళ్ళ శిష్యులకి వాటికి ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ విలాసవంతమైన జీవితాలు అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ చేయలేదు. సంఘంలో ఇటువంటి పనులు ఉండటం కూడా మంచిది కాదు. అందుకని నీతిగాను సత్యముతోనూ అనుసరించి నడుచుకునే కొంతమంది స్వార్థికులు సంఘ కాపరులు ఉన్నారు. వారిని నేను కనుగొన్నప్పుడు నేను చాలా సంతోషించాను అని అపోస్తలుడైన యోహాను గారు మరియ తల్లి గారికి రాసిన విధముగా నేను కూడా అదే విధమైన సువార్త, అదే విధమైన దైవజనులను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు మీ స్నేహితులు, బంధువులకి, రక్త సంబంధులకి, కొలీగ్స్కి రబ్బీ టుడే ప్రొఫెసర్ కైల డానియల్ అని ఈ ఛానల్ని పరిచయం చేయండి. అంతవరకు షాలోం.